పొద్దుటూరు తేదేప కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబుతుల నాగరాజుతో కలిసి తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి నేట్లపల్లి శివరామ్ మాట్లాడుతూ రేపు ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా పొద్దుటూరుకు వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని తెలుగు యువత నాయకులు మరియు నిరుద్యోగులు విద్యార్థి యువజన సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని పిలుపు ఇవ్వడం జరిగింది. తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి నేను మైదుపూర్ కాన్స్టిట్యూన్సీ. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఈ రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఓటర్ల వర్గం ఏదైనా ఉంటే అది యువత వర్గమే. ఎందుకంటే నాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను నేను విన్నాను అనేసి దారి పొడుగున డిగ్రీ కానీ బీటెక్ కానీ పీజీ చదివినటువంటి ప్రతి నిరుద్యోగ యువతకు కూడా హామీ ఇచ్చాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను అధికారం లేకొస్తే తక్షణమే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 ఉద్యోగాల భర్తీ ఒకే సమయంలో భర్తీ చేస్తారని హామీ ఇచ్చారు. మొదటి హామీ. రెండో హామీ ఏమి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తామని రెండో హామీ ఇచ్చారు. మూడో హామీ నాకు 25కు 25 ఎంపీలుగాని ఇచ్చినట్లయితే కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తీసుకొచ్చి రాష్ట్రంలో పరిశ్రమల ఎన్నో తీసుకొస్తా తద్వారా ఊరూరా ఉద్యోగ విప్లవాన్ని సృష్టిస్తా అనేసి హామీ ఇచ్చావు. మరి ప్రతి సంవత్సరము 6,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తా అని ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు. మేం కల్పితాలు చెప్పట్లేదు, మీరిచ్చినటువంటి హామీలు. ఈరోజు మీరు జిల్లా పర్యటనకు వస్తున్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రచారం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అయింది. ఏ జనవరి మాసంలో మీరు జనవరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు సమాధానం చెప్పాలి. 3 సంవత్సరాల కాలంలో ఒక టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేశారా, ఒక డిఎస్సి ప్రకటన ఇచ్చారా? మరి ఈ 3 సంవత్సరాల కాలంలో పోలీసు రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు ఏమైనా చేశారా? మరి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధిగానే ఉంటే, ఎందుకంటే రేపు జరగబోయేటువంటి రాష్ట్రపతి ఎలక్షన్లో మీరు కానీ బేషరత్తుగా మద్దతు గిన ప్రకటించకపోతే కేంద్రం దిగి వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవసరం ఉంది. మీరు కేవలం కేసుల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి తాకట్టు పెట్టద్దని ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా మేము యువ నిరుద్యోగ పక్షాన వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే మనకు సమయం ఆసన్నమైంది. మీరు బేషరత్తుగా మాకు ప్రత్యేక హోదా ఇస్తే మీకు రాష్ట్రపతికి ఎన్నికకు మద్దతు ఇస్తామని మీరు ఒక ప్రకటన ఇవ్వండి అనేసి మేము తెలుగు యువత తరఫున గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ జిల్లాలో నిరుద్యోగ యువత చిరకాల స్వప్నమైనటువంటి కడప హుక్కు ఏమైంది అంటే కేవలం శిలాపాలకాలకే పరిమితమైంది. కడప హుక్కు మీరు అధికారం లేక రాగానే 2019 డిసెంబర్ 26వ తేదీన ఇక్కడ పునాది రాయి వేశారు, శిలాపలకం వేశారు. కడప పర్యటనకు వస్తామన్నారు, శిలాపలకాలు వేసి వెళ్తా ఉన్నారు తప్ప ఆచరణలో మాత్రం నోచుకోలేదనేటువంటిది విషయాన్ని జిల్లా ప్రజానీకమంతా కూడా గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా మా మైదుపూర్ నియోజకవర్గానికి సంబంధించి మీరు 2019 డిసెంబర్ 26వ తేదీన కుందూ నది నుంచి బ్రహ్మం సాగర్కు ఎత్తిపోతల పథకం కింద పునాది రాయి వేసిపోయారు శిలాపలకం. ఏమైంది ఆ పథకం యొక్క, ఆ శిలాపథకం యొక్క పని అమలు అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి పర్యటన కేవలం జిల్లాలకు ఆర్భాటాలకు శిలాపలకాలకే పరిమితమైంది. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో అడుగు పెట్టగానే నిరుద్యోగుల పక్షాన, విద్యార్థి యువజన పక్షాల అందరి తరఫున ఈ ముఖ్యమంత్రి యొక్క పర్యటన మేము అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తామనేసి ఈరోజు మా రాష్ట్ర కమిటీ, తెలుగు యువత కమిటీ తరఫున మేము గట్టిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. చివరిగా మరొక్క మాట, నిన్న ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వెళ్ళారు. ఎన్ని పరిశ్రమలు ఈ రాష్ట్రానికి మీరు తెస్తున్నారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి యువతకు. మరి గత మా తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు దాదాపు 6 లక్షల చిలుకు పైచుకు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర మాది. వేలాది పరిశ్రమలు ఈ రాష్ట్రానికి క్యూ కట్టినటువంటి చరిత్ర మాది. మరి ఈరోజు ఉన్నటువంటి ప్రైవేట్ పరిశ్రమలన్నీ కూడా పెట్టాపేటా చెత్తుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా మీరు అమలు చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర యువతనే మీరు రాజకీయంగా బొంద పెట్టేదానికి, సమాధి చేసేదానికి సిద్ధంగా ఉందని గట్టిగా హెచ్చరిస్తూ క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్.